మా డాడీ అవునా చూసాడా అయితే ఓకే వెళ్ళేది మన అమ్మాయే కదా అవును సార్ దాని సంగతి నేను చూసుకుంటాను ముందు ఆడేవాడు అనుకోండి అలాగే సార్ ఎక్స్క్యూజ్ మీ గుడ్ మార్నింగ్ సార్ మెను కాలేజీకి వెళ్ళి చదవాలంటేనే సిరాక్ నాకు ఏదో పర్సనల్ పని మీద వచ్చాను కానీ ముందు బంకు పని చూడండి నేనెవరో తెలుసా మీ ఫేస్లో అంత గ్లో లేదు కానీ ఒంటి మీద గోల్డ్ బాగానే ఉంది మంచి సౌండ్ పాటి ఏంటారు స్పీడ్గా ఉన్నావు అది తెలుసునే కదా ఈ బంకు బాబురావు కూతురు అంజనీని ట్రాప్ చేసావు ఓ మీరు అంజలి ఫాదరా అదేంటో అంకుల్ అనుకోకుండా నాకు అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటాయి కాఫీ కూడా వచ్చింది సార్ ఏంటమ్మా అది మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సార్ చూడు బాబు మంది ఇప్పుడు చెన్నై సొంటి కాఫీ తాగే రేంజ్ కాదు కానీ ఇది తీసుకెళ్ళిపోయి మీ షాప్లో కాస్ట్లీయెస్ట్ కాఫీ ఏంటో అది పట్టుకొచ్చి కుర్రాలు ఏం తాగినా పర్లేదు కానీ అల్లుళ్ళు ఏది పడితే తాకూడదు అంకుల్స్ ఫీల్ అవుతారు ఇదిగో నేను ఇక్కడికి వచ్చింది నీకు పిలగనివ్వడానికి కాదురా వార్నింగ్ ఇవ్వడానికి మా జనరేషన్ గురించి మీకు ఇంకా తెలియదు అంకుల్ ఎగ్జామ్కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవ్వాలంటే బతికిస్తాం కానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇలాంటి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం మీరు విచ్చలవిడిగా బెదిరించుకోవచ్చు అయితే వార్నింగ్ ఇస్తే పందరదు అన్నమాట మరి డబ్బులు ఇస్తేను ఎంత మాట అన్నారు అంకుల్ ప్రేమికులు అంటే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అనుకున్నారా కోట్లు ఇచ్చుకునేడానికి ప్రేమ అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నారా పైరసీ చేయడానికి లవ్ సార్ లవ్ అబ్బా లవ్ ప్యారు ఇష్కు ఈ స్పీడ్ కబులు నాకు తెలుసులేరా నేను రేట్ కడతానన్నది దానికి కాదు నీకు చెప్పు ఎంత ఇవ్వమంట 450 ఇవ్వండి సార్ ఏరా సరిపోద్దా నాది 100 డేస్ లవ్ స్టోరీ అంకుల్ ఒక్క కాఫీకి ఇస్తే చాలదు మినిమం 100 కాఫీలకి ఇవ్వాలి 100 కాఫీలు అంటే నీ రేట్ 45,000 అనమాట అది కాఫీకి అంకుల్ కప్పు తెచ్చినోడికి టిప్ ఇవ్వద్దా చెప్పు మీ క్లారిటీ నాకు నచ్చింది అంకుల్ నేను చేసిన గ్రౌండ్ వర్క్ కి రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చేయండి అనవసరంగా 5 లక్షలు డ్రా చేసుకు వచ్చాను ఓకే అంకుల్ ఈ చర్చలు ఇంతటితో ముగించి మన కాఫీ షాప్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేద్దాం వస్తాను బాయ్ నీకేంటే బానే చెప్తావు మీ డాడీ క్యాష్ తో వచ్చాడు కాబట్టి మన పని అయింది అదే అయినా గ్యాంగ్ తో వచ్చుంటే నా పని అయిపోయింది తెలుసా ఓకే హీరో గివ్ మీ మనీ ఫస్ట్ డబ్బు 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 అబ్బా ఏంటో అందరు కమర్షియల్ అయిపోతున్నారు ఇదిగో మీ డాడీ ఇచ్చిన 20,000 నాకు డబ్బులు ఇవ్వడు కానీ నా కోసం బాగానే ఖర్చు పెడతాడు ఎంత నా డాడీకి అంటే చాలా ప్రేమ వద్దు ఇంకా ఆపేయ సోదా ఈ తండ్రి కూతురు సెంటిమెంట్ అంటే చిరాకు నాకు ఎందుకు ఎందుకే అంటే ప్రతి కూతురు ఇదిగో నీలాగే తండ్రి ఇంత చేస్తే ఇంత చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఎందుకు రా ఏడుస్తావు ఇప్పుడు ఆ రిలేషన్ కదా మనం ఇక్కడ క్యాష్ చేసుకుంది ఎనీవే థ్యాంక్స్ దీనికి థ్యాంక్స్ ఎందుకులే షేర్ ఇస్తే చాలు నువ్వు మారవరా నోట్లు చెక్కులు ఈజీగా మార్చుకోవచ్చు కానీ మైండ్ సెట్ అంత ఈజీగా మారదమ్మా